దేశంలో రెండు దశాబ్దాలుగా విశృంఖలంగా విస్తరిస్తున్న వ్యాపారాత్మక అద్దె గర్భాల ధోరణికి అడ్డుకట్ట వేసేలా పార్లమెంట్ ఇటీవల సరోగసి పునరుత్పత్తి సహాయక సాంకేతిక బిల్లును ఆమోదించింది ఇప్పటిదాకా నిర్దిష్టమైన నియంత్రణ లేనందువల్ల విదేశీయులు సైతం ఇండియాను సరోగసికి గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు పిల్లలను కనేందుకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా సంపన్న కుటుంబాల వారు సినిమా గ్లామర్ రంగాల్లోని కొందరు యువతులు పేద మహిళలకు డబ్బు ఎరగా చూపి మాతృత్వాన్ని కొనుక్కుంటున్నారు దీన్ని తాజా బిల్లులు నియంత్రిస్తాయని కేంద్రం భావిస్తుంది సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృత్రిమ పద్ధతుల్లో పిల్లల్ని కనే వెసులుబాటు కల్పిస్తూనే దానికోసం నిర్దేశిత వైద్య మండళ్ళ అనుమతి తప్పనిసరి చేశారు శారీరక లోపాలు ఆధునిక జీవన శైలితో సంతానలేమి కొందరికి సమస్యగా పరిణమించింది అటువంటి వారి కోసం నాలుగు దశాబ్దాల క్రితమే కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి దేశీయంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది అనంతరం ఐవీఎఫ్ ఐయుఐ ఐసిఎస్ఐ సరోగసి చికిత్సా కేంద్రాలు పుట్టుకొచ్చాయి ఈ క్రమంలో విదేశీయులు ప్రవాసులు భారతదేశ పర్యటన పేరిట సరోగసికి తెరతీశారు ఆసుపత్రి ఏజెంట్ల ద్వారా మధ్యవర్తుల ద్వారా అద్దెతల్లులను వెతుక్కోవడం కాన్పు అనంతరం పిల్లలతో సహా దేశం దాటడం గుట్టుగా సాగిపోతుంది అద్దెతల్లిని మానసికంగా శారీరకంగా సిద్ధం చేయడం నుంచి తొమ్మిది నెలల పాటు పర్యవేక్షణ ప్రసవం వంటి బాధ్యతలన్నీ ఆసుపత్రులే చూసుకుంటున్నాయి సరోగేట్ తల్లికి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు ఆహారం బస చికిత్స ఖర్చులు అదనం ఈ దందాకు దేశమంతటా ఏకరూపత లేదు కొన్ని ఆసుపత్రులు అవసరార్థులైన దంపతుల నుంచి సొమ్ము తీసుకొని మధ్యవర్తుల ద్వారా అద్దెతల్లులను ఎంపిక చేసుకుంటున్నాయి ప్రతి దశలో కమిషన్ చేతులు మారుతుంది ఇక్కడ అద్దె తల్లి ఎవరో అసలు తల్లిదండ్రులకు తెలియదు మరికొన్ని సందర్భాల్లో అవసరార్థులే తల్లితో ఒప్పందం చేసుకుని దవాఖానాలను సంప్రదిస్తున్నారు విధానం ఏదైనా గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలు శారీరక దోపిడీకి గురవుతున్నారు పది నెలల పాటు ఇంటికి దూరంగా ఆసుపత్రుల్లోనో హాస్టల్లోనో అజ్ఞాతంగా గడిపి బిడ్డను కని అప్పగించి వస్తున్నారు పేద మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ విధానం ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడు జార్ఖండ్ గుజరాత్ రాష్ట్రాల్లో వేలునుకుంది విశాఖ ఏజెన్సీలోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయి దేశంలో సరోగసి వ్యాపారం ఏటా ఐదు వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందని స్వచ్ఛంద సంస్థల అంచనా అందులో అరవై శాతం వాటా ఎన్ఆర్ఐలు విదేశీలుదేనని పరిశీలకులు చెబుతున్నారు ఉక్రెయిన్ జార్జియా పలు ఐరోపా దేశాల్లో సరోగసిపై పరిమితులు విధించారు అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో వ్యాపార అద్దె గర్భాలను నిషేధించారు కొన్ని చోట్ల షరతులతో అనుమతిస్తున్నారు తాజా బిల్ గెజిట్ అయిన తొంభై రోజుల్లో జాతీయ రాష్ట్ర స్థాయిలో సరోగసి బోర్డులు నెలకొల్పనున్నారు కృత్రిమ గర్భధారణ సరోగసి కార్యకలాపాలు ఆసుపత్రుల ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఆ బోర్డుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సభ్యులను నియమించనున్నారు చికిత్స అందించే క్లినిక్లను సరోగసి బోర్డుల వద్ద నమోదు చేసుకోవాలి కృత్రిమ గర్భధారణ సరోగసి కార్యకలాపాలు ఆసుపత్రుల ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఆ బోర్డుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సభ్యులను నియమించనున్నారు చికిత్స అందించే క్లినిక్లు సరోగసి బోర్డుల వద్ద నమోదు చేసుకోవాలి వ్యాపారాత్మక సరోగసికి పాల్పడిన ప్రోత్సహించిన పిండాలను విక్రయించిన పదేళ్ల జైలు శిక్షతో పాటు పది లక్షల జరిమానా విధించవచ్చు వివాహమై ఐదేళ్లు గడిచిన పిల్లలు కలగనప్పుడు మాత్రమే కృత్రిమ గర్భధారణను ఎంచుకోవాలి అప్పటికే సంతానం కలిగి ఇరవై ఐదు ముప్పై ఐదేళ్ల మధ్య వయస్కురాలైన మహిళ మాత్రమే పరోపకార భావనతో సరోగసికి సిద్ధపడాలి అది జీవితంలో ఒక్కసారే ఆమెకు ప్రసవానంతరం పదహారు నెలల పాటు వర్తించేలా బీమా చేయాల్సి ఉంటుంది సరోగసి ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన అన్ని ప్రయోజనాలు దక్కుతాయి సరోగసి ఏఆర్టీ బిల్లుపై రెండు వేల పద్నాలుగు నుంచే చర్చ మొదలైన రెండు వేల పంతొమ్మిదిలో అవి పార్లమెంటు ముందుకొచ్చాయి లోక్సభ ఇరవై ఇరవైలోనే వాటిని ఆమోదించినప్పటికీ రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని కమిటీ చేసిన అనేక సిఫార్సులను తుది బిల్లులో చేర్చడంతో ముద్రపడింది విదేశీయులు ఎన్ఆర్ఐలు స్వలింగ సంపర్కులు ట్రాన్స్జెండర్లు బైసెక్స్వల్స్ ఒంటరి మహిళలు పురుషులకు కొత్త చట్టం సరోగసిని నిషేధిస్తుంది వ్యాపారాత్మక దృక్పథాన్ని కట్టడి చేసిన దగ్గర బంధువులు పరోపకార భావనతో ముందుకొస్తే అనుమతించాలనడంలోనే సందిగ్ధత ఉంది సంతానం లేని దంపతులు తల్లిదండ్రులు అత్తమామలు పరోపకార సరోగసికి ఒప్పుకోవాలంటూ కుటుంబంలోని ఇతర మహిళలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది దానివల్ల డబ్బులు రాక ఆరోగ్యము దెబ్బతిన్న బాధితురాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు బిల్లులో జవాబులు లేవు ఏఆర్టీ ఐవిఎఫ్ కేంద్రాలను జిల్లాలకు విస్తరింపచేసి ప్రభుత్వమే చికిత్స అందిస్తే పేదలకు ఉపయుక్తంగా ఉంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి జాతీయ రాష్ట్ర స్థాయి బోర్డుల పనితీరు ఆసుపత్రుల నైతిక ప్రవర్తనే చట్టం సక్రమ అమలులో కీలకంగా నిలవనున్నది ఈ బిల్లులోని లోపాలను సరిదిద్ది సంతానం లేని దంపతులకు ఈ బిల్లు ఒక వరప్రసాదంలాగా మారాలని ఆశిస్తూ జై హింద్